నమస్తే. రిజర్వ్ బ్యాంక్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ మీద ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించిన ఒక అప్డేట్ మనం ఎర్లీగా ఇచ్చాం. కొంతమంది డౌట్స్ని రేజ్ చేశారు, వాటికి క్లారిటీగా ఈ వీడియో ఉపయోగపడే అవకాశం ఉంది. చివరి వరకు చూడండి. ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు జరపకుండా నిషేధం విధించింది ఎందుకు? ప్రాథమికంగా దొరికిన సమాచారం ప్రకారం ఒకే పాన్ కార్డుతో 1000కి పైగా యూపీఐ అకౌంట్లు ఉన్నట్లుగా ఆర్బీఐ గుర్తించింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే పేటిఎం యాజమాన్యంకి తెలిసే ఇది జరిగిందా? ఏదో 1-2 అకౌంట్లు ఒకే పాన్ నెంబర్ మీద ఉన్నాయనుకుంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఏకంగా 1000 అకౌంట్లు ఒకే పాన్ కార్డుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అంటే మనీ లాండరింగ్ వంటిది ఏమైనా జరిగిందా అనే సందేహం వచ్చింది. ఆర్బీఐ ఇంత తీవ్రమైనటువంటి చర్య తీసుకోవడానికి కారణాల్లో ఇదే ప్రధానమైనదా అనేది కూడా తెలుస్తోంది. 2021లో ఆర్బీఐ ఆడిట్లో పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ లిమిటెడ్ పీపీబిఎల్ నో యువర్ కస్టమర్ అంటే కేవైసీ విషయంలో నిబంధనలు పాటించడం లేదని గుర్తించి హెచ్చరిక చేసింది. అంతేకాదు ఆర్బీఐ మనీ లాండరింగ్ నిబంధనల్ని పేటిఎం సరిగ్గా పాటించలేదని గుర్తించి హెచ్చరిక జారీ చేసింది. అప్పట్లో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నా తిరిగి పాత పద్ధతిలోనే కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంది. అందుకే తాజాగా ఆర్బీఐ పేటిఎం మీద ఆంక్షలు విధించింది. గత సంవత్సరం మార్చి నెలలో పేటిఎం బ్యాంక్ మీద ఆంక్షలు విధిస్తూ కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని చెప్పినా వినకుండా రిఫర్ యువర్ ఫ్రెండ్ అంటూ మెసేజెస్ పంపిస్తూనే ఉంది. అంటే పేటిఎం ఖాతాదారుడు కొత్తగా ఎవరినన్నా చేరిస్తే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుందన్నమాట. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ఏకంగా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఆర్బీఐ తాను గుర్తించినటువంటి పేటిఎంలో జరిగినటువంటి అవకతవకల విషయం మీద ప్రధాని కార్యాలయానికి అలాగే కేంద్ర హోంశాఖకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకి రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈడీ కనుక కేసు తీసుకుని విచారణ చేస్తే మరిన్ని అవకతవకలు బయటపడే అవకాశం ఉంది. అలాగే అది జరిగితే ఈ తరహా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకుంటారు. ఇప్పటికే పేటిఎం వ్యాలెట్ ద్వారా 1000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించింది ఆర్బీఐ. బహుశా గత డిసెంబర్ నెలలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో పేటిఎం వ్యాలెట్ ద్వారా డబ్బు పంపిణీ జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు డిజిటల్ పేమెంట్స్ భారత్లో మొదలుపెట్టిందే పేటిఎం దశాబ్ద కాలం క్రిందట. మొదట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు, కానీ 2016లో నోట్ల రద్దు తర్వాత యూపీఐని వాడడం మొదలుపెట్టారు. అయితే భారత్లో తన యూపీఐ యాప్ గురించి పేటిఎం కరో అనే నినాదంతో ప్రచారం చేసింది, కానీ ఫోన్పే గూగుల్ పేలు పేటిఎంను వెనక్కి నెట్టేశాయి. అయితే పేటిఎం అనేది బ్యాంకు కాబట్టి వేరే బ్యాంకుతో అనుసంధానం చేయనవసరం లేకుండా నేరుగా పేటిఎంలోనే జమ అవుతుంది. అయితే అవసరం అనుకుంటే పేటిఎంను వేరే బ్యాంకుతో అనుసంధానం కూడా చేసుకోవచ్చు. కానీ ఫోన్పే గూగుల్ పేలు బ్యాంకులు కావు, అవి మన బ్యాంక్కి అనుసంధానంగా పనిచేస్తాయి. పేటిఎం బ్యాంక్ అయినప్పటికీ ప్రజలు 3వ స్థానమే ఇచ్చారు. యూపీఐ లావాదేవీల విషయంలో మొదటి స్థానంలో ఫోన్పే ఉండగా 2వ స్థానంలో గూగుల్ పే ఉంది, 3వ స్థానంలో పేటిఎం కొనసాగుతోంది. ఇప్పుడు బయటపడినటువంటి అవకతవకలతో మరింత దిగజారే అవకాశం ఉంది. ఇంతకీ పేటిఎం ఖాతాదారుల పరిస్థితి ఏమిటి అనే విషయానికి వస్తే ఫిబ్రవరి 29 వరకు లావాదేవీలు జరుపుకోవచ్చు. నేను చెప్తున్నది బ్యాంక్ విషయానికి సంబంధించి. ఈ పేటిఎం బ్యాంక్ ద్వారా నగదు స్వీకరించవచ్చు లేదా నగదు పంపవచ్చు. ఫిబ్రవరి 29 తర్వాత పేటిఎం బ్యాంక్ పనిచేయదు కాబట్టి ఏదో ఒక బ్యాంక్తో లింక్ చేసుకుని వాడుకోవచ్చు యూపీఐ లాగా. పేటిఎంతో లింకు ఉన్నటువంటి క్రెడిట్ కార్డు చెల్లింపులు మాత్రం చేయలేరు. పేటిఎం ద్వారా ఫాస్టాగ్ను ఫీజు ఏదైతే ఉంటుందో అది చెల్లించలేరు. పేటిఎం వ్యాలెట్ కూడా ఇనాక్టివ్ అవుతుంది, దాని ద్వారా లావాదేవీలు జరగవు. పేటిఎం బ్యాంక్లో డిపాజిట్లు చేయలేరు. ఏమైనా డిపాజిట్లు ఉంటే వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేస్తారు. పేటిఎం ద్వారా గోల్డ్ లోన్ కూడా తీసుకోలేరు. ఇక వ్యాపార సంస్థలు నిర్వహించే పేటిఎం లావాదేవీలు యథాతథంగా కొనసాగుతాయి. కానీ ఆర్బీఐ పూర్తి స్థాయి నిషేధం విధిస్తే మాత్రం ఆ అకౌంట్స్ను కూడా వేరే బ్యాంక్తో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతానికైతే పనిచేస్తాయి. మీ వ్యక్తిగత పేటిఎం బ్యాంక్ అకౌంట్లో గనక డబ్బులు ఉంటే వాటిని ఈ నెల 29లోపు వాడుకోవాలి లేదా వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు లేదా సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అప్డేట్తో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.